ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన శేరిలింగంపల్లిలో తమదే విజయమన్నారు మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు రవికుమార్. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కు సేవ చేస్తే బీసీ నాయకులకు అన్యాయం చేశారని ఆరోపించారు. శేరిలింగంపల్లిలో ఇవాళ నిర్వహించిన ర్యాలీనే తమ విజయానికి నిదర్శనం అంటున్న భిక్షపతి రవికుమార్ తో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సంబంధించి భిక్షపతి యాదవ్ సంబంధించిన కొడుకు వారి కొడుకు మనతో ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు మహాకూటమి నుంచి సీట్ ఆశించారు, సీట్ రాలేదు, కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు ఏంటి? మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి భిక్షపతి యాదవ్ గారు గత 40 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ వెంబడే ఉంటూ ఎన్నో సేవలు చేసిండు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చినటువంటి గతంలో టీడీపీ నుంచి గెలిచినటువంటి గాంధీ పార్టీ మారిండు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిణామం కనపడుతుంది. లోకల్ ప్రజలు కానీ స్థానికులు కానీ సెట్టర్స్ కానీ చాలా ఆలోచిస్తూ ఉన్నారు. భిక్షపతి యాదవ్ మీద నమ్మకం ఉంది, ఆ సేవ తప్పకుండా ఆయన ఇండిపెండెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మేయార్తో గెలుస్తాడని తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినారు, కాకపోతే అయితే బీసీలకు మాత్రం దాదాపుగా 25 సీట్లు ఇచ్చామని చెప్పేసి గొప్పలు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి బీసీ నాయకుడిగా మీరేం చెప్తారు? చాలా బాధకరమైన విషయం. కొంతమంది మరి కొన్ని స్థానాల కోసం కొన్ని స్థానాలను కాపాడుకోనికే మరి మాలాంటి సీనియర్ నాయకులని నాన్నలాంటి నాయకులని బలి చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకేమైనా మళ్ళీ ఫోన్లు రావడం కానీ మీరు మళ్ళీ పార్టీలోకి రావాలని చెప్పేసి ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి మీకేమైనా సమాచారం అంటున్నారు? చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ కూడా చేయలేదు. మేము పార్టీ కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తాం, నమ్ముకొని ఉన్నాం, గుర్తుండాలి కొంచెమన్న. ఎవరు కూడా సీనియర్లు కూడా సంప్రదించలేదు. అది ఈ రోజున్న పరిస్థితి. భిక్షపతి యాదవ్కు అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ విషయానికి సంబంధించి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధినేత కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న స్క్రీనింగ్ కమిటీ నేతలు కావచ్చు, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా మరి 19 వరకు టైం ఉంది, మరి వాళ్ళు ఆలోచించి మన పునరాలోచించి ఏమైనా చేంజ్ చేస్తా అంటే చాలా సంతోషం. అంటే చివరిగా మీరు కాంగ్రెస్ అధిష్టానాన్ని కావచ్చు, మీ శేరిలింగంపల్లి ప్రజలు కావచ్చు, ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? శేరిలింగంపల్లి ప్రజలకు అందరికీ తెలుసు, చెప్పే అవసరమే లేదు. నాకు బాగా తెలుసు, వాళ్ళని ఆకట్టుకుంటాం, వీళ్ళని ఆకట్టుకుంటాం, లక్ష మేరకు గెలుస్తామని చెప్పి తెలియదు. ఏది ఏమైనా ఖచ్చితంగా శేరిలింగంపల్లి నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి మహాకూటమి నేతలు కావచ్చు, అధికార నేతలుగా చివరి కూడా తమకు పోటీ కాదని చెప్పేసి భిక్షపతి యాదవ్, తనయుడు రవికుమార్.